ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్ను దొంగలు ఎత్తుకు వెళ్లారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి 2:30 సమయంలో కొందరు దుండగులు చొరబడ్డారు. ఏటీఎంను తాళ్లతో కట్టేసి బయటకు లాక్కొచ్చారు. అనంతరం ఓ వాహనంలోకి దాన్ని ఎక్కించి దర్జాగా తీసుకుపోయారు. టవేరా వాహనంలో వచ్చిన దొంగల ముఠ ముందుగా పట్టణంలోని దేవీచంద్ చౌక్కు వెళ్లారు. అక్కడ ఓ నగల దుకాణం షట్టర్ పగలగొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో దొంగలు పరారయ్యారు. అనంతరం కలెక్టరేట్ చౌక్ ప్రాంతానికి చేరుకున్న దుండగులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. ఏటీఎంను తెరిచి డబ్బు దొంగిలించడం ఆలస్యమవుతుందనుకున్నారేమో, ఏకంగా ఏటీఎం మిషన్నే పెకిలించి దాన్ని తాళ్లతో కట్టి వాహనంలో తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం పట్టణంలో జల్లెడ పెట్టారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పట్టణ శివారులోని కజ్జర్లకు వెళ్లే మార్గంలో ఏటీఎంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున అదే పోలీస్ స్టేషన్కు సమీపంలోనే జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు దీపోత్సవం సృష్టించారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి వేళ తవేరలో వచ్చినటువంటి దొంగలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు చోట్ల దొంగతనానికి యత్నించి ఆఖరికి ఏటీఎంను ఎత్తుకెళ్లినటువంటి సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నడుచుకున్న జ్యువెలరీ షాపుల దొంగతనానికి వీళ్ళు దొంగలు యత్నించారు. తవేర వాహనాలు వచ్చినటువంటి దొంగలు ముఖ్యంగా దేవి చౌక్ లో ఉన్నటువంటి ప్రధానంగా దేవి చౌక్ లో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి యత్నించడం జరిగింది. అయితే అక్కడ షట్టర్ పగలగొడుతున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడ నుంచి మరో జ్యువెలరీ షాప్ కు దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ కూడా వాళ్ళకి వీలు కాలేదు. అంతేకాకుండా మరో పక్క అక్కడ నుంచి ఒక ఏటీఎం కూడా దొంగలించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వీలు కాకపోవడంతో ఏకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఏటీఎం పైన పోలీసులు కనబడింది, మన ఆ దొంగలు కనబడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఏటీఎం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ సమీపంలో ఉన్నటువంటి ఏటీఎం పైన దొంగలు కనబడింది. అక్కడ ఉన్నటువంటి దొంగలు ఆ ఏటీఎం లోకి వెళ్ళి మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. ఆ ఏటీఎం ను తాళ్లతో సహా దొంగలించినటువంటి ఘటన అక్కడ మన విజువల్స్ స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏటీఎం లోకి వెళ్ళినటువంటి దొంగలు ఆ ఏటీఎం మిషన్ ను తాళ్లతో సాయంతో బయటకు తీసుకురావచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ నుంచి ఒక వాహనంలో మరి ఏ తరలించారా ఏ విధంగా తరలించారో తెలియదు. వాళ్ళు మాత్రం తవేర వాహనం రావడం జరిగింది. ఆ దొంగలించినటువంటి ఏటీఎం మిషన్ ను మహారాష్ట్ర రహదారిలోని నాగ్పూర్ వెళ్ళేటువంటి రహదారి సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఏటీఎం మిషన్ పగలగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఏటీఎం మిషన్ భక్తి సావర్గం బైపాస్ రోడ్ సమీపంలో పడేయడం జరిగింది. అక్కడ సుమారుగా 20 నుంచి 30 లక్షల వరకు ఆ ఏటీఎం లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వాటిని దొంగలను అది ఏటీఎం మిషన్ పారేసి వెళ్ళిన తర్వాత పెట్రోలింగ్ వాహనంకు వీళ్ళు దొంగలు ఏ ప్రాంతంలో సంచరించారు అని పూర్తి ఆధారంగా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగపూర్ సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన భక్తి సావర్గారి దగ్గర వీళ్ళు ఏటీఎం మిషన్ పారేసి వెళ్ళినట్టుగా వీళ్ళు పనకొట్టి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏటీఎం మిషన్ లో 20 నుంచి 30 లక్షల మేరకు నగదు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. అయితే బ్యాంక్ అధికారులు కానీ ఎంత డబ్బు పెట్టారు అనే విషయాన్ని స్పష్టంగా ఇంతవరకు చెప్పలేదు. అయితే మొదటి తారీఖు కావడం అదేవిధంగా మొదటి తారీఖు రోజు డబ్బు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బు 20 నుంచి 30 లక్షల వరకు పెట్టి ఉంటారని తెలిసింది. అందులో కొంతమంది ఏటీఎం ద్వారా కూడా డబ్బును కానీ డ్రా చేసుకుని వెళ్ళినట్టయితే సుమారుగా 20 లక్షల పైబడైతే నగదు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బ్యాంక్ అధికారులు కూడా ఏటీఎం మిషన్ లో ఇంతవరకు ట్రై చేశారు, ఎంత డబ్బు పెట్టారు, ఎంత డబ్బు ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని కొంత సమయం తర్వాత వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా దొంగలు మాత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం అల్చర్ చేయడం జరిగింది. ఏకంగా జ్యువెలరీ షాప్ లో షట్టర్లు పగలగొట్టడం, ఏకంగా ఏటీఎం మిషన్ లో టార్గెట్ చేస్తున్న టార్గెట్లు పెట్టుకుని వాళ్ళు రావడం జరిగింది. ఒక ఏటీఎం మిషన్ ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులు పెట్రోలింగ్ వాహనం రావడంతో ఏకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఏటీఎం మిషన్ ఎత్తుకునే సంఘటన మాత్రం కలకలం రేపింది. దీనిపైన పోలీసులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు, దొంగలను పట్టుకున్న ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మహారాష్ట్ర చెందినటువంటి దొంగలు ఉంటారని చెప్పేసి అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. అయితే
వీళ్ళు గతంలో బంగారం దొంగతనాలు చేసినటువంటి వాటిలో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారా, లేకపోతే గతంలో ఏటీఎం దొంగలించిన వ్యక్తులు ఎవరైనా ఉండి ఉంటారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఒక తవేరా వాహనంలో వచ్చినట్టుగా సిసి ఫుటేజ్ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దొంగను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది, త్వరలోనే దొంగలను పట్టుకుంటాము, అదేవిధంగా దొంగలించిన డబ్బులు కూడా పట్టుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఎంత డబ్బు ఉందని మాత్రం పూర్తిగా ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. సుమారుగా 20 నుంచి 30 లక్షల వరకు ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏదైనా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యన దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా వీళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. అయితే దొంగలు మహారాష్ట్ర నుండి వచ్చినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే ప్రాంతంలో మరి తిరిగి వెళ్ళే క్రమంలోనే ఆ రహదారి పక్కన ఈ యొక్క ఏటీఎం మిషన్ పగలగొట్టి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. మురళి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.